బిలియన్ డాలర్ బిజినెస్ ఇది. సప్లిమెంట్స్ అమ్మేది, ఈ విటమిన్ కావాలి, ఆ విటమిన్ కావాలి, ఇది తీసుకో, అది తీసుకో. ఈ విటమిన్ B12 మీకు రానే రాదు, మాంసాహారులకు మాత్రమే దొరుకుతుంది. కానీ ప్రపంచమంతా మాంసం తింటుంది ఇప్పుడు, కానీ విటమిన్ B12 ఎందుకు తక్కువ అవుతుంది? తెలంగాణ ఆంధ్రాలో 97% పీపుల్ ఈట్ మాంసం అంట. కానీ ఆంధ్ర రాష్ట్రంలో B12 చాలా తక్కువైందని ఇప్పుడు డాక్టర్లు అందరూ B12 టాబ్లెట్స్ మాంసం తింటున్నారు. మరి B12 ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మీరు సరిగ్గా దాన్ని పీల్చుకోలేకపోతున్నారు. మీకు మాంసంలో అది కాదు నిజంగా B12 వచ్చేది. మజ్జిగ తాగండి, నువ్వుల పాలని తోడుకు వేసుకొని మజ్జిగ చేసుకొని ఒక 100 ml మజ్జిగ తాగండి, మీ B12 ప్రాబ్లం 3 వారాల్లో మాయమైపోతుంది. విటమిన్ డి చాలా తక్కువైపోయింది, ఎందుకంటే ప్రజలందరూ ఎండల్లో తిరగట్లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళు పొద్దున 6 గంటలకు పోయి రాత్రి 12 గంటల వరకు కార్లలోనూ ఏసీ రూముల్లో ఉంటున్నారు. విటమిన్ డి లేదు లేదు, తీసుకోండి టాబ్లెట్ ఇంజెక్షన్. 1 గంట బయటికి పోయి ముంచోరా అని కంపెనీలు చెప్పచ్చు కదా ఎండలో. కష్టాలు చేయాల్సి ఊరికి ఎండలో నించుంటే చాలు అలాగా. ఇప్పుడు 15 నిమిషాలు నించున్నారు, అందరికీ విటమిన్ డి వచ్చేసింది. వారానికి ఒకసారి చూస్తే చాలు, ఇంతే చెప్పాల్సింది డాక్టర్లు. చెప్పరు, పోనీలే ఎండలో నించవద్దు. పుట్టగొడుగులు ఉన్నాయి, ఎండిన పుట్టగొడుగులు, పచ్చి పుట్టగొడుగులు తింటే విటమిన్ డి రాదు. పుట్టగొడుగులను ఎండబెట్టుకొని వారానికి ఒకసారి ఒక పిడికెడు మళ్ళీ నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళను పారవేయకుండా ఏదో కర్రీ చేసుకొని తినండి. జొన్న రొట్టెతోనో కొర్రల రొట్టెతోనో విటమిన్ డి మీకు నిండుగా వచ్చేస్తుంది. ఇది చెప్పచ్చు కదా? చెప్పరు. ఎందుకంటే అనాది కాలం నుంచి ఉత్తర ధ్రువం దగ్గర ఉన్న చాలా దేశాలు సూర్యుడు 4 నెలలు వాళ్ళకు రానే రాడు. కానీ వాళ్ళకి ఈ ప్రాబ్లం లేనే లేదు, ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు వాళ్ళు పుట్టగొడుగులను ఎండబెట్టుకొని హ్యాపీగా ఆ సూర్యుడు లేని నెలల్లో వారానికి 2 సార్లు తింటారు, గట్టిగా ఉన్నారు, ఒక్కరు ఇలా వంగిపోలేదు. కానీ మన తెలంగాణ ఆంధ్రాల్లో చాలామంది ఇలా వంగిపోయారు. మనకు ఎండ ఉంది, పుట్టగొడుగులు ఉన్నాయి, కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటున్నాము, మాంసము తింటున్నాము. నేను ఎందుకు ఇలా వ్యంగ్యంగా చెప్తున్నానంటే వాళ్ళని వ్యంగ్యం చేయాలని కాదు, వాళ్ళు చెప్తున్నవి నిజం కావు అని చెప్పేదానికి చెప్తున్నాను. మనం వాటిని గమనించట్లేదు అని చెప్తున్నాను. అంటే మీరు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే మీకు టాబ్లెట్లు ఆపరేషన్లు తప్పవు, ఇంతకంటే ఏమీ జరగనే జరగదు, గ్యారంటీ. రండి ఇటువైపు రండి, మీ వంటిళ్ళల్లోకి అడుగు పెట్టండి, మీ చేతులతో మీరు వంటలు చేసుకోండి, మీ పిల్లలకు తినిపించండి, మీ భర్తలకు తినిపించండి, మీ భర్తలను కూడా చెవు పట్టి వంటింట్లోకి లాగండి. రుబ్బమనండి, కట్టెగానుగ నూనెను తీసుకురమనండి, వాళ్ళనే వెళ్ళి ఎద్దుల మీద నుంచొని కట్టెగానుగ నూనెను తీయమనండి. కట్టెగానుగ నూనెల్లో అందమైన అద్భుతమైన పోషకాంశాలు, వెర్రి నువ్వుల నూనెలో మీ వెర్రిని బాగు చేసే గుణం ఉంది. బుద్ధిమాంద్య పిల్లలకి వెర్రి నువ్వుల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఉదయం 3 చెంచాలు, ఎక్కువ అవసరం లేదు. పడిగడుపున తాపండి, 6 నెలల్లో అద్భుతంగా బుద్ధిమాంద్యాన్ని వదిలి కొద్దిగా బుద్ధివంతులు అవుతారు. దానికి తోడు కొర్రలు అండుకొర్రలు మూల ఆహారంగా తినిపించండి. ఏ ఇబ్బందులు లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఉన్న ప్రజ్ఞారహిత పిల్లలు సమేతం కొద్దిగా మెరుగవుతూ మెల్లిమెల్లిగా 4-5 సంవత్సరాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు చేసిన ఘనత ఈ సిరిధాన్యాలది, ఆ వెరునువ్వుల నూనెది అని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ఫిట్స్ వస్తున్న వాళ్ళు ఈ పదార్థాలని, ఈ నూనెల్ని, కషాయాల్ని తాగి ఫిట్స్ రాకుండా ఇప్పటికి 8, 10, 12 సంవత్సరాలుగా హ్యాపీగా ఉన్నారు. ఎంత సింపుల్గా ఉంది చూడండి ఇది. ఈజ్ ఇట్ నాట్ దాట్ సింపుల్? ఇట్ ఈస్ సో సింపుల్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇలా
కర్ణాటకలో ఒక 10 సంవత్సరాల ఉంటే ఒక డాక్టర్ లేచి ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు. సార్ ఇంత కష్టపడి చెబుతున్నాను నేను, ఉపోద్ఘాతము ఇది అది అని పెద్దగా నేను డ్రామాలాగా చెప్తూ వస్తున్నాను అందరికీ, ఇదంతా నాటకం అవసరం లేదు. నిజంగా ఇంత కాంప్లికేట్ చేసి చెప్తున్నాను నేను, ఇంకా సింపుల్గా చెప్పనా అని అడిగాను. టెల్ మీ అన్నాడు. ఒక గంట నడవయ్యా, వారానికి ఒకసారి నువ్వుల లడ్డు లేకపోతే రాగి లడ్డు తినవయ్యా, పొద్దున సాయంకాలం మనందరికీ శక్తినిచ్చే ఆ సూర్యుని 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ సమయంలో ఆయన లేచేటప్పుడు మునిగేటప్పుడు ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు ధ్యానం చేయి. మేము దేవుణ్ణి నమ్మము, దేవుని నమ్మము నమ్మమని ధ్యానం చేయి పర్వాలేదు అని చెప్పాను.